సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం పోసన్పల్లి గ్రామ శివారులో గత 2 సంవత్సరాల క్రితం నిర్మించిన గణపతి షుగర్ లిక్విడ్ పరిశ్రమ నుండి కాలుష్యం విడుదల చేయడంతో పరిశ్రమ చుట్టుపక్కల ఉన్న రైతులు ఉక్కిరిబిక్కిరి పడుతున్నారు. పరిశ్రమ నుండి వచ్చే కాలుష్యం వల్ల తమ పంట పొలాలు బీడు భూములుగా మారిపోతున్నాయని అక్కడి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మా దీనివల్ల పొల్యూషన్ పడుస్తుంది చూడు, పొల్యూషన్ దీనివల్ల పొల్యూషన్ పడుకోవడానికి కూడా వస్తలేదు మాకు. కనీసం నీళ్ళు తాగడానికి కూడా ఉన్న బోర్లలో నీళ్ళు తాగడానికి కూడా ఉప్పు వస్తున్నాయి, నీళ్ళు పశువులు కూడా అట్లనే వస్తున్నాయి. బాదాం అంటే కూడా చాక్లెట్ అవుతుంది మాకు. అసలు దీనివల్ల అసలు మేము ఇంటి దగ్గర కూడా పడుకుంటాం మాది బొమ్మారెడ్డి కూడా. దీనివల్ల ఇక్కడ బోర్ దగ్గర ఉన్నాం, దీనివల్ల మాకు పంట దిగుబడి కూడా వస్తుంది ఫ్యాక్టరీ తోటి. దీని చుట్టుపక్కల దగ్గర 500 ఎకరాలు ఉంటుంది ఫ్యాక్టరీ చుట్టుపక్కల. దీని నాది ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంటే 200 ఎకరాలు ఉంటుంది ఇక్కడ. ఏమైంది ఇప్పుడు పొల్యూషన్ నడుస్తున్నావు, నీళ్ళు నడుస్తున్నాయి. దీనివల్ల 5 రూములు బొమ్మారెడ్డి గూడెం, పోసన్పల్లి, ఉప్పరిగూడెం, శ్రీరామరెడ్డి గూడెం, బద్రిగూడెం చుట్టూ దీనివల్ల పొల్యూషన్ వల్ల స్మెల్ వస్తుంది బాగా నైట్లో. బొమ్మారెడ్డి తాడ మా పశువులు గిట్ట వేస్తాయి ఇక్కడ. ఇక్కడ కెమికల్ లిల్లు, వాటర్ లిల్లు పిడుస్తుండవు, దానివల్ల ఇక్కడ పశువులు గిట్ట చచ్చిపోతున్నాయి ఈ నీళ్ళ వల్ల. దీనివల్ల దాదాపు పంట 100 ఎకరాలు దాదాపు ఖరాబ్ అవుతుండవచ్చు. అందులో మాది ఒకటి 8 ఎకరాలు అట్లా ఉంటుండవచ్చు. అందులో అవి ఆయన చెప్పాకిన పట్టించుకుంటారు, కాకపోతే ఈ నీళ్ళు బయట వెళ్ళకపోతే లోపల అలా కంపెనీల లోపల గోడ వారికి కూడా లోపల తోకుండా స్టోరేజ్ చేసుకుంటే అదే బాగుంటుండే. చెప్పకుండా ఏదో చెప్పినా కానీ రాత్రి వదిలేస్తుండ్రు. ఇక్కడ చుట్టుముట్టు దగ్గర దగ్గర బద్రిగూడెం, ఉప్పిగూడెం, శ్రీరామగూడెం, ఉమ్మడి, మళ్ళీ పోసంపల్లి, ఇవన్నీ ఊర్లు ఇట్లా ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ ఇక్కడ బర్రా సైడ్ గిట్టేసి ఉంది, అక్కడ గిట్ట 2-3 గిట్టలు చచ్చిపోయినాయి ఈ కెమికల్ దీని వాసన వల్ల.